నర్సాపూర్ కి చెందిన వెంకటేష్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఒక ఫేమస్ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్ వాళ్ళు అతనికి ట్రీట్మెంట్ చేయడానికి 5 లక్షలు అవుతాయని ఫ్యామిలీ దగ్గర మనీ తీసుకున్నారు. కట్ చేస్తే ఆ ఈవినింగ్ అతని కండిషన్ సీరియస్ గా ఉంది, ట్రీట్మెంట్ ఇంకా 3 డేస్ కంటిన్యూ చేయాలని చెప్పారు. ఇంకా దానికి 4.5 లాక్స్ అవుతుందన్నారు. ఆ మాట విన్నాక అతని ఫ్యామిలీ వాళ్ళకి డౌట్ వచ్చి వెంకటేష్ ని చూపిమని అడిగారు. బట్ ఆ హాస్పిటల్ స్టాఫ్ అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఫ్యామిలీని అలౌ చేయలేదు. ఆ మాట విన్నాక ఆ ఫ్యామిలీకి ఇంకా అనుమానం పెరిగింది. ICU గ్లాసెస్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే వెంకటేష్ ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. ఈ స్టోరీ విన్నాక ఠాగూర్ సినిమా గుర్తొచ్చిందా? బట్ అది నిజం. హైదరాబాద్ లో ఒక పెద్ద ఫేమస్ హాస్పిటల్లో ఇది జరిగింది. కానీ ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, ఇండియా వైడ్ గా రోజుకి ఇలాంటి స్కామ్స్ ఎన్ని జరుగుతాయి? హైదరాబాద్ లో నకిలీ ఆయుర్వేద ముఠా గుట్టను రట్టు చేశారు పోలీసులు. నిత్యం ఆసుపత్రికి వచ్చే వేలాది మంది రోగుల మధ్య ఎవరు అసలు ఎవరు నకిలీనో గుర్తుపట్టరు అనుకున్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా జరుగుతున్న ఈ దందాకు ఎంతో మంది బలయ్యారు. సో రండి, హాస్పిటల్స్ మిమ్మల్ని ఎలా స్కామ్ చేస్తాయో చూద్దాం. భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మెడికల్ సెక్టార్ లో ఇలా 6 విధాలుగా మిమ్మల్ని స్కామ్ చేస్తారు. రండి ఒక్కొక్కటి తెలుసుకుందాం విత్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. కానీ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. నంబర్ 1, ఆపరేషన్ ఇస్ అ స్కామ్. ఇయర్ 2022. 45 ఏళ్ల అస్గర్ అలీ లెదర్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి గత కొన్ని సంవత్సరాల నుంచి గాల్ బ్లాడర్ లో స్టోన్ సమస్యతో బాధపడుతున్నాడు. దట్స్ వై అక్టోబర్ 10 ఆపరేషన్ చేయించుకుందామని వాళ్ళ వైఫ్ తో కలిసి GK1 లో ఉన్న అగర్వాల్ మెడిసిన్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు. సర్జరీ అయింది, బట్ సర్జరీ తర్వాత అస్గర్ అలీకి సివియర్ పెయిన్ రావడం మొదలైంది. ఇంకా వాళ్ళ వైఫ్ అస్గర్ అలీని సాఫ్టర్ జంగ్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది. వెళ్ళంగానే ఆ హాస్పిటల్ వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశారు. బట్ ఆ మెడికల్ ఎగ్జామినేషన్ టైంలో అస్గర్ అలీ ఆల్రెడీ చనిపోయారు అని తెలిసింది. వాళ్ళ ఆయన చావుతో వాళ్ళ వైఫ్ కి అగర్వాల్ మెడికల్ సెంటర్ డాక్టర్స్ మీద అనుమానం వచ్చింది. సో పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్లి FIR ఫైల్ చేసింది. కట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ పోలీస్ స్టేషన్ లో అదే హాస్పిటల్ మీద సిమిలర్ కంప్లైంట్ మళ్ళీ రిజిస్టర్ అయింది. ఆ ఇన్వెస్టిగేషన్ టైంలో వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే నిజాలు తెలిసాయి. ఆ హాస్పిటల్ ని లీడ్ చేస్తున్న డైరెక్టర్ డాక్టర్ నీరజ్ అగర్వాల్ ఇస్ జస్ట్ MBBS హోల్డర్. యాక్చువల్ గా MBBS చేసిన డాక్టర్ డైరెక్ట్ గా కాంప్లెక్స్ సర్జరీస్ చేసే రైట్ ఉండదు. ఒకవేళ సర్జరీస్ చేయాలంటే వాళ్ళు MBBS తర్వాత MS అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ ఆర్ రిలేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేయాలి, అప్పుడే దే ఆర్ సో కాల్డ్ సర్జన్స్. బట్ ఆ హాస్పిటల్ డైరెక్టర్ తనని తాను సర్జన్ అంటూ చెప్పుకుంటూ తిరిగేవాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు వాళ్ళ వైఫ్ డాక్టర్ పూజా అగర్వాల్ ఇంకా డాక్టర్ మహేందర్ సింగ్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ తెలిసింది. డాక్టర్ పూజా అగర్వాల్ కి అసలు MBBS డిగ్రీయే లేదు. ఇంకా డాక్టర్ మహేందర్ సింగ్ ఒక ల్యాబ్ టెక్నీషియన్. సింపుల్ గా చెప్పాలంటే అసలు వీళ్ళు డాక్టర్సే కాదు, అయినా హాస్పిటల్ నడుపుతున్నారు. అబోవ్ ఎగ్జాంపుల్ అయితే అస్గర్ అలీ ఇంకా జై నారాయణ్ హెవీ ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోయారు. బట్ పోలీసులకి రిమైనింగ్ కేసెస్ ఎలా సక్సెస్ఫుల్ అయ్యాయి అని డౌట్ వచ్చింది. సో హాస్పిటల్లో సర్చ్ మొదలు పెట్టారు. వాళ్ళకి అక్కడ 400 ప్రిస్క్రిప్షన్ స్లిప్స్ తో పాటు సర్జికల్ నోట్స్ కనిపించాయి. యాక్చువల్ గా ఆ సర్జికల్ నోట్స్ ఏవైతే దొరికాయో అందులో నుంచి చాలా వరకు ఫేక్, అంటే నిజంగా అసలు పేషెంట్స్ కి అక్కడ సర్జరీయే అవ్వలేదు, అయినా సర్జరీ చేసినట్టు సర్జికల్ నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే జనరల్ గా కొన్ని కేసెస్ లో అసలు సర్జరీయే అవసరం ఉండదు, అయినా మనీ కోసం చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ మిమ్మల్ని భయపెట్టి సర్జరీ కోసం ఒప్పిస్తారు. ఇది నేను చెప్పేది కాదు, ఒక్కసారి మెడి ఏంజల్స్ వాళ్ళ రిపోర్ట్ చూస్తే వీళ్ళు 20,000 సర్జరీస్ ని స్టడీ చేసి అందులో నుంచి 12,500 సర్జరీస్ అనేవి అడ్వైస్ సర్జరీస్, అంటే డాక్టర్ సర్జరీ చేయాలని రికమెండ్ చేసినవి. బట్ ఆ 12,500 లో కూడా 44% అనేవి అన్నెసెసరీ సర్జరీస్. హిస్టెరెక్టమీస్ కేసెస్ లో 66% అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి, అందులో నుంచి 95% కేసెస్ కి అసలు సర్జరీ అవసరం ఉండదంట. అలానే 48% నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, 47% క్యాన్సర్ సర్జరీస్, 45% ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి అవసరం లేకపోయినా డబ్బు కోసం చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం,
పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో అసలు డాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తున్నారు? మరి దీని వెనక రీజన్ ఏంటి? యాక్చువల్ గా చాలా వరకు పెద్ద హాస్పిటల్స్ లో డాక్టర్ కి మంత్లీ ఫైనాన్షియల్ టార్గెట్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ బిల్లింగ్ ఆ డాక్టర్ పేరు మీద జరగాలి. సో ఆ ప్రెషర్ లో వాళ్ళు ఇలా చేస్తారు. సర్లే, ఇదంతా బతుకున్న పేషెంట్స్ మీద చేసే వ్యాపారం అయితే మీరు పుట్టక ముందే మీ మీద వ్యాపారం జరుగుతుంది. అదే నంబర్ 2, డార్క్ రియాలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, సీ సెక్షన్, ఆల్సో కాల్డ్ సిజేరియన్ డెలివరీ. అంటే మదర్ ఊమ్ ఇంకా యూట్రస్ మీద ఒక చిన్న ఇన్సిజన్ చేసి బేబీని బయటకు తీస్తారు. యాక్చువల్ గా ఈ సీ సెక్షన్ అనేది కొన్ని స్పెషల్ కేసెస్ లోనే చేయాలి, లైక్ అబ్నార్మల్ బేబీ పొజిషన్ ఉన్నప్పుడు లేదా ప్రెజెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు. సింపుల్ గా చెప్పాలంటే నార్మల్ డెలివరీ చేయలేని టైమ్స్ లో ఈ సీ సెక్షన్ అనేది చేస్తారు. బట్ ఒక్కసారి ఈ డేటా చూడండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 2005 ఇంకా 2006 టైమ్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో 100 డెలివరీస్ జరిగితే అందులోంచి 27% డెలివరీస్ అనేవి సీ సెక్షన్ ద్వారా చేసేవారు. బట్ అదే 2015 వచ్చేసరికి ఈ రేట్ అనేది 40% కి వెళ్ళింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటో చెప్పనా, ఈ సీ సెక్షన్ డెలివరీస్ కి వచ్చేసరికి తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే ఆంధ్ర 2వ స్థానంలో ఉంది. బట్ ఎందుకంటే నార్మల్ డెలివరీ కాస్ట్ వచ్చేసి 15,000 ఉంటే సీ సెక్షన్ కాస్ట్ వచ్చేసి 30,000 ఉంటుంది. ఒకవేళ మీ పాకెట్ పెద్దదైతే ఆ రేట్ అనేది 100,000 కూడా వెళ్ళొచ్చు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం, ఈ సీ సెక్షన్ కేసెస్ పెరగడానికి రీజన్ ఏంటి? అది మెడికల్ సెక్టర్ వాళ్ళు లేబర్ పెయిన్స్ అని చెప్పి నాటే భయం. జనరల్ గా నార్మల్ డెలివరీస్ లో ప్రొసీజర్ అనేది 12-14 గంటలు నడుస్తుంది. అదే సీ సెక్షన్ కి వచ్చేసరికి గంటలో అయిపోతుంది. బట్ ఇక్కడే ఒక క్యాచ్ ఉంది, సీ సెక్షన్ అయ్యాక రికవర్ అవ్వడానికి 6-8 వారాలు పడుతుంది. అదే నార్మల్ డెలివరీలో అయితే 2-6 వారాలు మాత్రమే. మరి మీరే డిసైడ్ చేసుకోండి, ఒక్కరోజా లేదా వారం రికవరీయా? ఒకవేళ మీరు ఆడబిడ్డలైతే మీకు ఇంకో ఊరట కలిగించే విషయం చెప్పన, 100లో ఒకరికి అసలు పెయిన్సే తెలియవంట. ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి పెయిన్స్ తగ్గడానికి, అవి ఇవి ఒక్కసారి పాజ్ చేసి చదువుకోండి. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, మీకు డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రికవర్ అయ్యారే అనుకోండి, బట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీకు 16 లక్షల రూపాయల బిల్ ఇస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సేమ్ అలాంటి షాకింగ్ విషయం ఢిల్లీలో జరిగింది. గోపేందర్ సింగ్ పర్మాల్ వాళ్ళ కొడుక్కి డెంగ్యూ వచ్చిందని ఢోల్పూర్ లో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. బట్ అక్కడ ప్లేట్లెట్స్ దొరకకపోవడం వల్ల వాళ్ళ కొడుకుని గ్వాలియర్ లో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాడు. బట్ అక్కడ సిచ్యువేషన్ ఎంత వరస్ట్ గా ఉందంటే ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురేసి పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అది చూసిన గోపేందర్ సింగ్ వాళ్ళ కొడుకుని ఢిల్లీలో గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్దామని డిసైడ్ అయ్యాడు. బట్ వెళ్లే దారిలో అంబులెన్స్ డ్రైవర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగోవు, కార్పొరేట్ హాస్పిటల్స్ కి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. ఆ అంబులెన్స్ డ్రైవర్ చెప్పినట్టు గోపేందర్ సింగ్ వాళ్ళ కొడుకుని ఆ డ్రైవర్ రికమెండ్ చేసిన హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అలా వాళ్ళ కొడుక్కి 22 రోజులు ట్రీట్మెంట్ చేశారు. ఒక్కసారి బిల్ ఎంత అయిందో అని చూడడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ ని గోపేందర్ సింగ్ అడిగాడు. హాస్పిటల్ మేనేజ్మెంట్ బిల్ ఎంత చెప్పింది అనుకుంటున్నారు? అక్షరాల 16 లక్షలు. ఒక్కసారిగా గోపేందర్ సింగ్ కింద నేల కదిలింది. ఆ 16 లక్షలు కట్టడానికి తన ఇల్లుని కూడా అమ్మేశాడు. ఇంకా ఇక్కడ అవ్వదని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లాడు. అన్ఫార్చునేట్లీ తను తీసుకొని వెళ్లిన 2 రోజులకే వాళ్ళ 7 ఏళ్ల కొడుకు చనిపోయాడు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ పేరు నేను మీకు చెప్పట్లేదు, బికాస్ ఇండియాలో మోస్ట్లీ ప్రైవేట్ సెక్టర్ ఇలానే ఉన్నాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా, ఆ 16 లక్షల్లో రోజుకి 10,000 రూమ్ కాస్టే. సో స్కామ్ నంబర్ 4 ఇస్ రూమ్. యాక్చువల్ గా మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇదంతా మాకు ఫడక్ పడదు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. చాలా వరకు ఇన్సూరెన్స్ పాలసీలో రూమ్ రెంట్ మీద లిమిట్ ఉంటుంది. ఒకవేళ ఆ లిమిట్ కి మించిన రూమ్ తీసుకుంటే ఆ ఎక్స్ట్రా అమౌంట్ మీ జోబులోంచి కట్టాలి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ట్రీట్మెంట్ కాస్ట్ ని రెగ్యులేట్ చేసే గవర్నమెంట్ బాడీస్ ఉన్నా ప్రెసెంట్ గా రూమ్ కాస్ట్ ని రెగ్యులేట్ చేసే గవర్నమెంట్ బాడీస్ ఏమీ లేవు. సో ఈజీ వే టు లూట్ యు ఈజ్ రూమ్స్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అబో ఎగ్జాంపుల్ కి వెళ్దాం. ఆ 16 లక్షల బిల్లో నుంచి 10 లక్షలు మెడిసిన్స్, కన్స్యూమబుల్స్ ఇంకా డయాగ్నోస్టిక్స్ మీద వేశారు. యాక్చువల్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన అనాలిసిస్ బట్టి ఈ కాస్ట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 6.9 లాక్స్ అని చెప్పారు. మరి ఈ మందులు ఇంకా డయాగ్నోస్టిక్స్ ఎందుకు ఇంత హయో తెలియాలంటే మనకి తెలియాల్సింది 5, డయాగ్నోస్టిక్స్ అండ్ మెడికల్ ర్యాకెట్. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మీరేదైనా సమస్యతో మీ ఇంటి దగ్గర క్లినిక్ కి వెళ్ళినప్పుడు మీ డాక్టర్ రాసిన మందులు ఆయన చెప్పిన షాప్ లోనే దొరుకుతాయి, వేరే షాప్స్ లో ఉండవు. ఎందుకలా అని ఆలోచించారా?
దీనినే బ్రాండెడ్ మెడిసిన్ స్కామ్ అంటారు. జనరల్ గా ఏ మెడిసిన్ అయినా తయారు చేయాలంటే చాలా R&D చేయాల్సి వస్తుంది, విచ్ మీన్స్ ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా హై ఉంటుంది. సో ఇండియాలో ఒక కొత్త మెడిసిన్ కనిపెడితే అది 20 ఇయర్స్ వరకు వేరే కంపెనీ ఆ ఫార్మాలి యూజ్ చేయలేదు. అంటే 20 ఇయర్స్ వరకు మార్కెట్ లో అదే కింగ్, బట్ ఆ 20 ఇయర్స్ తర్వాత ఆ ఫార్ములాని బయట పబ్లిక్ కి డిస్క్లోజ్ చేయాలి. అంటే వేరే కంపెనీస్ ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని వాళ్ళ పేరు మీద మెడిసిన్ ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. దీనినే జెనరిక్ మెడిసిన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ ని తీసుకుందాం, ఇది జెనరిక్ మెడిసిన్. బట్ మనకి పారాసెటమాల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది డోలో 650. దీని కాస్ట్ ఆల్మోస్ట్ 33 రూపాయలు. అదే సేమ్ మెడిసిన్ కొంచెం లెస్ పాపులర్ బ్రాండ్ లో చూస్తే 10 రూపాయలు. చూడండి ప్రైస్ డిఫరెన్స్ ఎంతుందో. యాక్చువల్ గా ఈ బ్రాండెడ్ జెనరిక్ మెడిసిన్స్ అంత పాపులర్ అవ్వడానికి రీజన్ డాక్టర్స్. వీళ్ళు మీకు ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు మెడిసిన్ జెనరిక్ నేమ్ రాయకుండా దాని బ్రాండ్ పేరు రాస్తారు. ఎందుకంటే ఆ బ్రాండ్స్ నుంచి వాళ్ళకి మనీ వస్తాయి. ఒకవేళ ఆయన పాపులర్ డాక్టర్ అయితే కొన్ని కంపెనీస్ వాళ్ళకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇంకా వరల్డ్ టూర్స్ కూడా పంపిస్తాయి. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే డాక్టర్స్ కి నచ్చిన రేట్స్ ప్రింట్ చేస్తాయి. చూసారా ఈ మెడిసిన్స్ మీద ఏ లెవెల్లో స్కామ్స్ జరుగుతున్నాయో. ఇప్పుడు ఈ మెడిసిన్స్ ని కాసేపు పక్కన పెట్టి డయాగ్నోస్టిక్స్ గురించి మాట్లాడదాం. ఎప్పుడైనా మీరు సింక్ టెస్ట్ అనే పదం విన్నారా? జనరల్ గా మీరు ఎప్పుడైనా రోగంతో హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ రోగం కి సంబంధించిన టెస్ట్ వదిలేసి ఫుల్ బాడీ చెకప్ అంటారు. అందులో ఏముందిలే అని మనం లైట్ తీసుకుంటాం, బట్ అక్కడే స్కామ్స్ జరుగుతాయి. హాస్పిటల్ వాళ్ళు మీరు ఇచ్చిన మల్టిపుల్ బ్లడ్ శాంపిల్స్ లో నుంచి మీకు ఏ రోగం వచ్చిందో ఆ టెస్ట్ వర్క్ చేసి మిగతా బ్లడ్ ని సింక్ లో పడేస్తారు. దానినే సింక్ టెస్ట్ అంటారు. కానీ మనం చూస్తే ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ లో అన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి ఫేక్ వాల్యూస్. ఓన్లీ మీ రోగం కి సంబంధించిన వాల్యూస్ మాత్రమే కరెక్ట్ ఉంటాయి, మిగతా అవి ఫేక్ అనే విషయం డాక్టర్స్ కి తెలిసినా కూడా మీకు చెప్పరు. దట్స్ వై డాక్టర్స్ ఎప్పుడైనా స్పెసిఫిక్ గా ఈ ల్యాబ్స్ లోనే టెస్ట్ చేయించుకోండి అంటే నమ్మకండి, మీకు నచ్చిన ల్యాబ్స్ లో చేయించుకోండి. అదే కాకుండా మీరు చూస్ చేసుకునే ల్యాబ్స్ కి NABL సర్టిఫికేషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. బికాస్ ఇండియాలో ఈ బోర్డ్ తో రిజిస్టర్ అయిన ల్యాబ్స్ అనేవి జెన్యూన్ అని అర్థం. యాక్చువల్ గా ఇండియాలో 100,000కి పైగా ల్యాబ్స్ ఉన్నాయి, బట్ అందులో నుంచి 1,000 మాత్రమే ఈ NABL సర్టిఫికేషన్ పొందినవి. ఓకే, ఇప్పుడు దాకా పైన చెప్పిన 5 స్కామ్లు అనేవి ఒక ఎత్తు అయితే, ఈ 6 నంబర్ ఇంకో ఎత్తు. అది నంబర్ 6, ఫ్రాడ్స్. భయ్య లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఈ దారుణం జరిగింది. బీహార్ శరణ్ కి చెందిన కృష్ణకుమార్ కి రిపీటెడ్ వామిటింగ్స్ అవుతున్నాయని వాళ్ళ పేరెంట్స్ అతన్ని లోకల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. లక్కీగా జాయిన్ చేయగానే వామిటింగ్స్ ఆగిపోయాయి. బట్ ఆ హాస్పిటల్ డాక్టర్ అజిత్ కుమార్ పూరి మీ అబ్బాయికి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని చెప్పి పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. కానీ ఆపరేషన్ చేస్తున్న టైంలో ఆ అబ్బాయి హెల్త్ రాపిడ్ గా డిగ్రేడ్ అయింది. అది చూసిన డాక్టర్ పూరి అతన్ని తీసుకుని పాట్నాలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లాడు. అన్ఫార్చునేట్లీ ఆ అబ్బాయి దారిలోనే చనిపోయాడు. ఆ డాక్టర్ కిరాతకంగా ఆ అబ్బాయి శవాన్ని పట్నాలో ఉన్న హాస్పిటల్ స్టేర్స్ మీద వదిలేశాడు. ఆ విషయం తెలుసుకున్న అబ్బాయి ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ లో FIR రిజిస్టర్ చేయించారు. దాని తర్వాత వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే విషయం తెలిసింది. ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ పూరి ఒక ఫేక్ డాక్టర్. మరి ఆయన సర్జరీ ఎలా పర్ఫామ్ చేశాడంటే యూట్యూబ్ లో చూసి. ఎస్, మీరు విన్నది నిజమే, యూట్యూబ్ లో చూసి. ఇలాంటి ఫేక్ డాక్టర్స్ అడుగడుక్కి ఉన్నారు, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో. ఇప్పుడు ఈ ఫ్రాడ్ డాక్టర్స్ ని కాసేపు పక్కన పెడితే మెడిసిన్స్ విషయానికి వద్దాం. మీరు సన్ ఫార్మా కంపెనీ పేరు విన్నారా? వాళ్ళు 2023లో వాళ్ళ కంపెనీ పేరు మీద ఫేక్ టాబ్లెట్స్ మార్కెట్ లో రెగ్యులేట్ అవుతున్నాయని కోల్కతా పోలీస్ కి కంప్లైంట్ చేశారు. వాళ్ళ కంప్లైంట్ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ టైమ్ లో వాళ్ళకి 2 కోట్ల విలువ ఫేక్ సరుకు దొరికింది. ఆ ఫేక్ సరుకు తయారు చేస్తున్న ముఠ ఓన్లీ సన్ ఫార్మానే కాకుండా మిగతా పెద్ద పెద్ద కంపెనీ టాబ్లెట్స్ ని కూడా ఫోర్జరీ చేస్తున్నారంట. దీనికి సిమిలర్ గా 2020లో ASSO CHM వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 352 కోట్ల రూపాయల సరుకు ఫేక్ అంట. అదే 2022 వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియన్ మార్కెట్ లో 25% ఉన్న డ్రగ్స్ అనేవి ఫేక్. అదే కాకుండా సేమ్ ఇయర్ లో తెలంగాణ DCA వాళ్ళు మెగ్లైఫ్ కంపెనీకి చెందిన 3 టాబ్లెట్లని సీజ్ చేశారు, విచ్ వర్త్ 33 లాక్స్. బికాస్ ఆ కంపెనీ అనేది బోగస్. మరి వాళ్ళు టాబ్లెట్స్ అని చెప్పి అమ్మేది ఏమనుకుంటున్నారు? అది చాక్ పౌడర్. అలా తెలంగాణ DCA వాళ్ళు ఇప్పటిదాకా 5,000 పైగా కంపెనీస్ లైసెన్స్ ని బ్యాన్ చేశారు.
ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ విన్నాక భయం వేస్తుందా? డాక్టర్స్ మీద నెగటివ్ ఇంప్రెషన్ వస్తుందా? కానీ ప్రతి డాక్టర్ అలా ఉండరు భయ్య. కొంతమంది గ్రేట్ డాక్టర్స్ గురించి చెప్తా వినండి. మీరెప్పుడైనా డాక్టర్ శంకరే గౌడ పేరు విన్నారా? ఈయన మండ్యాకి చెందిన డాక్టర్. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన 5 రూపాయలకి ట్రీట్మెంట్ చేస్తాడు. సిమిలర్ గా చెన్నైకి చెందిన డాక్టర్ వి తిరువెంగడం, ఈయనైతే 2 రూపాయలకే వైద్యం చేస్తాడు. దాంతో పాటు చీప్ రేట్ కే మెడిసిన్స్ ఇప్పించేవారు. ఇంకా కొంతమంది డాక్టర్స్ అయితే ఫ్రీగా ట్రస్ట్ పెట్టి వేలాది మంది జనాలకి ఫ్రీ సర్జరీస్ ఇంకా మెడికల్ కేర్ అందిస్తున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భయ్య. అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి, అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మరి స్కామ్స్ ని ఎలా ప్రివెంట్ చేయడం అంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ఎప్పుడైనా మంచి రెప్యూటేటెడ్ డాక్టర్ దగ్గరకే వెళ్ళండి. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి ఏదో ఒక డాక్టర్ దగ్గర జాయిన్ అయ్యి ఆయన మీద డౌట్ వస్తే ఆయన దగ్గర నుంచి లైసెన్స్ నంబర్ తీసుకుని ఈ వెబ్సైట్ లో చెక్ చేయండి, ఆయనది వ్యాలిడ్ డిగ్రీ ఏనా అని తెలుస్తుంది. 2, మెడిసిన్స్ ని బ్రాండెడ్ స్టోర్స్ లోనే కొనండి. మళ్ళీ డౌట్ వస్తే స్టేట్ స్పెసిఫిక్ గా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, లైసెన్స్ నంబర్ ని చెక్ చేయండి, మెయిన్లీ ఎక్స్పైరీ డేట్ చూడండి. 3, ఓవర్ ప్రైసింగ్ ని ప్రివెంట్ చేయడం కొంచెం కష్టం, కానీ మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత అవుతుందో అడిగి తెలుసుకోండి. అదే కాకుండా డౌట్ వస్తే ఐటమైజ్డ్ బిల్ అని అడగండి. ఐటమైజ్డ్ బిల్ అంటే ప్రతి బిల్ కి ఒక రెవెన్యూ కోడ్ ఉంటుంది, అందులో దాని ఒరిజినల్ రేట్ ని మెన్షన్ చేస్తారు, అది అడిగి తెలుసుకోండి. 4, ఒకటే దానికి అతుక్కోకుండా ప్రతిసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. పెళ్లి చేసుకునేటప్పుడే 4-5 మ్యాచ్లు చూస్తారు కా, ఇది ప్రాణానికి సంబంధించింది, మరి సెకండ్ ఒపీనియన్ తీసుకోరా. ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏ స్కామ్ నైనా ప్రివెంట్ చేయాలంటే మనకి దాని గురించి అవేర్నెస్ ఉండాలి. అలా అని MBBS చేయమని చెప్పట్లేదు, జస్ట్ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అందులో ఉన్న మంచి విషయాల్ని నలుగురికి చెప్పండి, కుదిరితే ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. ఇప్పటికైతే ఈ వీడియోలో మేజర్ గా జరిగే స్కామ్స్ ని కవర్ చేశాము. ఇంకా కొన్ని స్కామ్స్ ఉన్నాయి, లైక్ ఆరోగ్యశ్రీ స్కామ్, ఇన్సూరెన్స్ స్కామ్, బయో వేస్ట్ స్కామ్స్ మరియు రీయూస్ స్కామ్స్ లాంటివి. అవి కూడా మీకు తెలుసుకోవాలని ఉంటే 200 లైక్స్ కొట్టేయండి, అది మీ ఇంట్రెస్ట్ ని మాకు చూపిస్తుంది. సో ఇది భయ్య ఈరోజు వీడియో, ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మిమ్మల్ని అవేర్ చేసే బాధ్యత మాది.